ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ మదర్. ఎండలు చాలా ఎక్కువైపోయాయండి. చిన్నపిల్లల్ని ఈ ఎండల్లో కాపాడుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. మరి మీ ఇంట్లో గనక పసిబిడ్డలు ఉన్నట్లయితే, అదేవిధంగా బాలింతలు ఉన్నట్లయితే ఈ ఎండల్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే వాళ్ళ స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లల్ని బాలింతల్ని ఈ ఎండలో అయితే జాగ్రత్తగా కాపాడుకోండి. అలా మనము చేసే టైంలో వాళ్ళ డైట్ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అయితే చూపించాలన్నమాట. ఈ డైట్ ఇచ్చేటప్పుడు మెయిన్ సమ్మర్లో బెస్ట్ ఐటమ్ ఏదన్నా ఉంది అంటే అది రాగులే. సో ఈ రాగులు బాలింతకి ఎలా ఇవ్వచ్చు, సో ఎలా ఇస్తే తనకి బాగుంటుంది, అదేవిధంగా తను తినడం వల్ల పిల్లలకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అనేది నేను ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది పూర్తిగా కర్ణాటక వాళ్ళ రెసిపీ అండి. డిఫరెంట్ స్టేట్స్లో రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు. నేను ఈ కర్ణాటకలో నేను మా అత్తగారింట్లో చూసింది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 6 నెలలు దాటిన పిల్లలకి ఎక్కువ మంది తల్లులు సాలిడ్ రూపంలో అయితే రాగులు ఇచ్చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయొద్దండి. స్టార్టింగ్ రాగి పాలతో ఇవ్వండి. తర్వాత ఒక 2 మంత్స్ బాగుంది, పిల్లవాడు సెట్ అయ్యాడు అనుకున్న తర్వాతే రాగిని ఉగ్గు రూపంలో అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రాగులు, అదేవిధంగా మిల్లెట్స్ గురించి ఈ రోజుల్లో చాలామందికి అవగాహన వచ్చేసింది. ఎంతలా అంటే అన్ని మిల్లెట్స్ని కలిపేసి పౌడర్ కొట్టేసి చిన్న చిన్న పిల్లలకి ఉగ్గు రూపంలో ఇస్తున్నారండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మనము రాగి దోశ తిన్న తర్వాత 4 గంటల పాటు అస్సలు ఆకలేదు. పెద్దవాళ్ళకే మనకు అలా ఉన్నట్లయితే చిన్నపిల్లలకి ఎలా అరుగుతుంది అనుకుంటున్నారు? మీలో కనుక ఎవరైనా మిల్లెట్స్తో పౌడర్ చేసి పిల్లలకి ఇస్తున్నట్లయితే దయచేసి ఆపేయండి. మిల్లెట్సే కానీ ఏ గ్రెయిన్స్ కానీ పిల్లలకి ఒక్కొక్కటి ఇవ్వాలని, ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రావాలన్నమాట. ఏకదం అన్నీ ఒకేసారి ఇవ్వకూడదండి. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ప్రతిదీ వాళ్ళకి అరగడానికి చాలా టైం పడుతుంది. అందుకనే డాక్టర్లు కూడా మీల్కి మీల్కి మధ్య అట్లీస్ట్ 2 to 2.5 hours గ్యాప్ అనేది ఉండాలి అంటారు. సో కాబట్టి రాగులు ఇలా ఇవ్వండి, మిల్లెట్స్ కనుక ఇలా చేస్తున్నట్లయితే దయచేసి ఆపేయండి. సో ఇప్పుడైతే రెసిపీస్ చూసేద్దాం.
కదండి ఈ కర్ణాటక స్టైల్ రెసిపీస్ రెండు కూడాను. సో ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో దయచేసి మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా యంగ్ మదర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.